గుడివాడలో వంగవీటి రాజకీయం ఆ భేటీ వెనుక కారణం ఇదేనా? రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో వంగవీటి కుటుంబంపై అందరి దృష్టి ఉంటుంది. దివంగత వంగవీటి రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఎక్కడికెళ్లినా అభిమానులు ఆదరిస్తుంటారు. అయితే ఇటీవల రాధా ఓ నియోజకవర్గానికి ఎక్కువగా వెళ్తూ ఉండడం, అక్కడే కాపు నేతలతో సమావేశమవుతూ ఉండడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వంగవీటి రాధా ఇటీవల తరచూ మంత్రి కొడాలి నాని స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడలో సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన గుడివాడ వెళ్లడంపై అందరి దృష్టి నెలకొంది. ఆదివారం గుడివాడ వెళ్లిన రాధా అక్కడ పలువురు కాపు సంఘం ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. భేటీలో వైసీపీకి చెందిన నేతలే ఎక్కువ మంది హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఇటీవల గుడివాడ మీదుగా ప్రయాణించినప్పుడల్లా స్థానిక నేతలను కలుస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. అయితే గుడివాడపై రాధా దృష్టి పెట్టారా, ఇక్కడ రాజకీయాలు చేయాలనుకుంటున్నారా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. గత ఏడాది వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటించిన వంగవీటి రాధా మంత్రి కొడాలి నాని వల్లభనేని వంశీ సమక్షంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి కుట్ర జరుగుతోంది, రెక్కి కూడా చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాదు వారి పేర్లు కూడా త్వరలోనే బయటపెడతానని ప్రకటించారు. అదే విషయంపై కొన్ని రోజులు హడావిడి జరిగినా ఆ తర్వాత ఆ ఊసే లేదు. గతంలో వంగవీటి రాధా మంత్రి కొడాలి నానిపై టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారన్న ప్రచారం జోరుగా సాగింది. గుడివాడ పరిధిలో దాదాపు 30,000 కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉండడం, జిల్లాలో వంగవీటి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా కొడాలి నానిని ఢీకొట్టే సరైన అభ్యర్థి రాధా అనే ప్రచారం జరిగినా దీనిపై టీడీపీ గాని వంగవీటి రాధా గాని క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు రాధా గుడివాడలో కాపు సంఘం నేతలతో భేటీ కావడం, సమావేశానికి వైసీపీలో ఉన్న నేతలే ఎక్కువ మంది రావడంతో అసలు ఆయన వ్యూహం ఏంటనేది ఆసక్తిగా మారింది. ఇది సాధారణ సమావేశమా లేక పొలిటికల్ భేటీనా అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. దీనిపై రాధా కూడా స్పష్టమైన ప్రకటన చేయలేదు. గుడివాడలో మాట్లాడేందుకు చాలా టైం ఉందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.